నీ నా జీవితాల్లో దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి తలాంత్ ఇస్తూనే ఉంటాడు. ఏదో టాలెంట్ మనకు ఉంటూనే ఉంటుంది. ఆ టాలెంట్ని మనం చూసుకుని ఒక అందగత్తె తను తన అద్దంలో చూసుకుని, లేక ఒక బలవంతుడు తన మజిల్స్ని చూసుకుని, దానిని బట్టి మనం ఎట్లా ఫీల్ అవ్వాలి అంటే, ప్రభువా నాకు ఇచ్చిన ఈ అందాన్ని బట్టి, ఈ బలాన్ని బట్టి, ఈ ఇంటెలిజెన్స్ని బట్టి నీకు వందనాలు, ఇది నీ కృప మాత్రమే ప్రభువా అని మనం ఫీల్ అవ్వకుండా, నేను కాబట్టి ఇంత బలవంతుడిని, ఇంత గొప్ప కార్యాలు చేశాను అని లేనిపోయిన ఆలోచన, అతిశయము, ప్రైడ్ అనేది మనలోనికి వచ్చినప్పుడు సాతానుడికి పట్టిన గతే మనకి పడుతుందనే సత్యాన్ని గమనించుకోవాలి. ఈ లోకంలో ఉన్న పాపములన్నీ మూడు భాగాలుగా విభజిస్తే, ఆ మూడు భాగాలుగా విభజించిన పాపాలు ఏంటట, భక్తుడైన యోహాను చెప్తున్నాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. శరీరాశ అంటే ఏంటో తెలుసు, మన శరీరం కోరుకునేది, లేక ఆకలి కానీ, లేక ఇంకా అది తాగాలి, ఇది తాగాలి, ఇది తినాలి, ఇది ధరించాలని. నేత్రాశ, అది చూడాలి, ఇది చూడాలని. జీవపు డంభము, యోహాను రాసిన మొదటి పత్రిక 2:16 ఈ జీవపు డంభం గురించి ఇవి చెప్తూ, ఇవన్నీ దేవుని నుండి వచ్చినవి కాదు, లోక సంబంధమైనవి, వీటి జనకుడు సాతానుడు. ఏవైతే ఈ జీవపు డంభం ఉందో, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఏమైతే ఉందో, ఇది నీలో ఉన్న ప్రతి చిన్న గొప్పతనాన్ని బట్టి నిన్ను నీవుగా అతిశయించి దేవునికి దూరం అయిపోయేలా చేసేది ఈ జీవపు డంభం. సాతానుడు ఇదే జీవపు డంభంలో పడిపోయాడు. వాడు లూసిఫర్గా ఉన్నప్పుడు వానికన్నా, కతిమ దూతల కన్నా వీనికి ఎక్కువ మహిమనిచ్చాడు దేవుడు, ఎక్కువ బ్లెస్సింగ్ ఇచ్చాడు, ఎక్కువ అందాన్ని ఇచ్చాడు. ఆ గణపరిచినందుకు వాడు అతిశయించి నాశనం అయిపోయాడు. అందుకనే వాక్యం చెప్తుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, కానీ గుణవతి గల స్త్రీ కొనియాడబడుతుంది. ఒక్కొక్కసారి మన టాలెంట్సే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది, మన అందం మనల్ని మోసం చేస్తూ ఉంటుంది, మన బలమే మనల్ని నాశనం చేస్తూ ఉంటుంది. జాగ్రత్త, నీకు నాకు దేవుడు ఏ తలాంత్ ఇచ్చాడో, ఆ తలాంతు మన జీవితంలో ఒక బ్లెస్సింగ్గా ఉంటుందా, అది మన జీవితానికి శాపాన్ని తెస్తుందా, జాగ్రత్త గమనించుకోవాలా. ఎప్పుడైతే దేవుని బ్లెస్సింగ్ పొందుతామో, దాని వెనకాతలే సాతానుడు ఈ జీవపు డంభం అనే పాపంతో మన దగ్గరికి వస్తాడు. నువ్వు ఎంత తెలివైన దానవో, అందుకు నేను ఎంత గొప్ప సక్సెస్ అయ్యో, ఇది దేవుని కృప, ఇది దేవుని ఆశీర్వాదం అని మనల్ని గుర్తించడమో కూడా చేసేస్తాడు సాతానుడు. మన యొక్క టాలెంట్ మనకు మనం బూస్టప్ చేసేలా చేస్తాడు. అందుకనే చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, అంటే బలవంతుడు తన బలమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. కానీ అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెనగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయించవలెను అని యిర్మీయా గ్రంథము 9:23-24 చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు బలవంతుడువా, నువ్వు ధనవంతుడువా, లేక నీవు చాలా జ్ఞానవంతుడువా, ఈ నీకు ఇచ్చిన జ్ఞానము, బలము, ధనము దేవుని నుండి, ఆయన గుప్పుల నుండి వచ్చాయి అనే కాన్సెప్ట్, అనే ముఖ్యమైన మూల కారణాన్ని నువ్వు మర్చిపోయి ఇది నా టాలెంట్ అనే ఫీల్ అయితే, జీవపు డంభం అనే పాపం ఎంటర్ అవడం వల్ల అది నీ జీవితాన్ని నాశనము చేసే ఒక శాపంగా మారే అవకాశాలు ఎన్నో ఉంటాయి. గమనించండి, సాతానుడు ఆ యొక్క టాలెంట్ని బట్టి, ఆ స్థితిని బట్టి నిన్ను నీవు హెచ్చించుకునే విధంగా శోధిస్తాడు. అటువంటి టైంలో మనల్ని మనము అణుచుకోవడం మనం చాలా అవసరం. భక్తుడైనటువంటి కీర్తనకారుడు 131 కీర్తనలో, దేవా నా కన్నులు మీద చూసినవి కావు, నాకందని వాటి యందు నేను ఆశించేవాణ్ణి కాదు, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు నేను నీ యొద్ద ఉన్నాను ప్రభు అని దీనమైన మనసుతో దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలు ఒక రాజు పలికే మాటలు కాదు, దేవుడు దావీదుని దీవించడానికి కారణాల్లో అదొక కారణం. ఏంటంటే, వెరీ హంబుల్ మ్యాన్, దేవుని దగ్గర బహుగా తను తాను తగ్గించుకుని దీన మనసు కలిగిన వాడు దావీదు. గమనించండి, సాతానుడు ఎప్పుడైతే ఈ అతిశయించి, ఈ గర్వించి పాపంలో పడిపోయాడో, పరలోకములోంచి నెట్టివేయబడిన వాడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా అదే పాపముతో మనిషిని శోధించడానికి ప్రయత్నించి వాడు గెలిచాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనలందరినీ కూడా జీవపు డంభం అనే పాపము నుంచి రక్షించి ప్రభువుకి సాక్షులుగా మనల్ని జీవింపచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. జీవపు డమ్మం అనే పాపము మాలోనికి రాకుండా చేయండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనను దానిని మా కొరకు విడిచిపెట్టి నువ్వు దాసుని రూపముగా మారినంతగా తగ్గించుకున్నావు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలోనూ నీ పరిశుద్ధాత్మ కార్యం జరిపించి రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారికి యేసు నామములోనే విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.